राज्यसभा एन्निकलु दग्गर पट्टंतो अधिकार पार्टी अभ्यर्थुलु एवरन्न चर्च जरुगुतोंदी मूडु सीट्लु टीआरएस कु दक्के अवकाशं उंडडंतो पोटी कूडा एक्कुवगाने उंदी राज्यसभा सीट्लालो दादापु खायंगा विनिपिस्तुन्न पेरु जोगिनिपल्लि संतोष राव टीआरएस प्रधान कार्यदर्शिगा उन्न संतोष केसीआर तेलंगाण उद्यमं मोदलुपेट्टिनप्पटि नुंडि केसीआर कु कुडिभुजंगा पनिचेस्तुन्नारु इप्पटिकी अदे रोल प्ले चेस्तुन्नारु अंतेकादु पार्टी व्यवहारालोनू कीलकंगा उन्नारु संतोष నగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కుదురుపాకలో జోగినిపల్లి సంతోష్ పుట్టారు. ఆయనకు కేసీఆర్ వరుసకు పెదనాన్నవుతారు. 10th వరకు జిల్లాలోనే చదివిన సంతోష్ హైదరాబాద్ లో ఇంటర్ డిగ్రీ చేశారు. తర్వాత పూణే యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించడంతో ఆయనకు ప్రధాన అనుచరుడిగా మారారు. మొదట్లో కేసీఆర్ కు పీఏగా కీలకంగా పనిచేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. స్థాపన నుండి ఇప్పుడు ప్రభుత్వం వరకు సంతోష్ పైకి కనిపించకపోయినా రాజకీయంగా ప్రభుత్వ పరంగా నిర్ణయాల్లో కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. చాలా మందికి ఆయన పేరు తెలిసినా ఆయన బయటకు పెద్దగా కనిపించరు. కానీ టీఆర్ఎస్ లో కింది స్థాయి కార్యకర్త నుండి ముఖ్య నేతల వరకు ఆయన బాగా పరిచయం. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పార్టీ వ్యవహారాలన్నీ సంతోషే చూస్తున్నారు. ఆవిర్భావానికి ముందు నుంచే కేసీఆర్ కు తోడుగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఆయన నిర్ణయాల అమలులో కీలకంగా పనిచేశారు సంతోష్. 16 ఏళ్లుగా అన్ని సందర్భాల్లోనూ ఆయనతోనే ఉన్నారు. అందుకే కేసీఆర్ కు అత్యంత నమ్మకమైన మనిషిగా ఉన్నారని పార్టీలో చెప్తారు. బంధుత్వం ఉన్నా కూడా పార్టీ వ్యవహారాలు నడిపించే తీరు విమర్శలు రాకుండా చూసుకోవడం వల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందంటారు. నాయకుల నుండి కార్యకర్తల వరకు కలుపుకొని పోవడంతో పాటు ఏ సమస్యలొచ్చినా చక్కబెట్టడంలో చురుగ్గా పనిచేస్తున్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో అన్ని రోజులు సంతోష్ ఆయనతో హాస్పిటల్లోనే ఉన్నారు. కేసీఆర్ దీక్ష విరమణ తర్వాత హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు వీల్ చైర్లో ఇంటికి తీసుకొచ్చారు. కీలక సమయాల్లో దగ్గరగా ఉండటం, ప్రచారానికి దూరంగా పనులు చేసుకుపోవడం వల్లే పార్టీలో కీలకంగా మారారని నేతలు చెప్తారు. ఒక రకంగా కేసీఆర్ తర్వాత పార్టీలో అన్ని వ్యవహారాలు సంతోషే చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కాబట్టి పార్టీ పరంగా నేతలందరినీ సమన్వయం చేసే బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. ఏ విషయమైనా సంతోష్ కు చెప్తే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగానే నాయకులు భావిస్తారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనకు అధికారిక పదవి ఏదీ ఇవ్వలేదు. 3 ఏళ్ల పాటు టీఆర్ఎస్ లోనూ ప్రత్యేకంగా ఏ పదవి లేదు. అయినా పార్టీ యంత్రాంగంలో కీలకంగా ఉండడంతో గత ఏడాది అక్టోబర్ లో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి ఇస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా పార్టీలో అనుకున్నారు. అయితే అవన్నీ పక్కన పెడుతూ ఇప్పుడు రాజ్యసభ సీటుకు సంతోష్ పేరు తెరపైకొచ్చింది. ఆయన పేరు దాదాపు ఖాయం కాగా మిగతా సీట్లపైన సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 12న నామినేషన్లకు చివరి రోజు కావటంతో ఆలోపే పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంపై ప్రకటన చేయటం కూడా కొత్త చర్చకు తెరతీసింది. జాతీయ రాజకీయాల ఆలోచనకు అనుగుణంగానే సంతోష్ ను రాజ్యసభకు పంపుతున్నారని కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. కొత్త వేదిక ఏర్పాటులో భాగంగా ఢిల్లీలో ఉండి కీలకంగా పనిచేయటానికే సంతోష్ ను పంపిస్తున్నట్లు చెప్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీల నేతలను సమన్వయం చేయటానికి సంతోష్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.